సీనియర్ మంత్రివర్యులు గౌరవనీయులు సవితక్క గారికి గౌరవ శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారికి మన జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గౌరవనీయులు కరుణ గారికి మున్సిపల్ చైర్మన్ రేఖా యాదగిరి గారు వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్ గారు ఇతర పెద్దలు మహేందర్ గారు చైర్మన్ గారు బండ్లగూడ మేయర్ మహేందర్ గారికి ఇతర గౌరవ కార్పొరేటర్లు గౌరవ కౌన్సిలర్లు పుర ప్రముఖులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మీడియా మిత్రులు మా ఆశా వర్కర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్తీ ప్రజలకు సేవలు చేయాలి జంట నగరాల్లో ఉండే పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలని ఒక విప్లవాత్మకమైన చర్యలకు మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు ఒకప్పుడు హైదరాబాద్లో దవాఖాన అంటే ఏ ఉస్మానియా ఆసుపత్రో గాంధీ ఆసుపత్రో లేదా అక్కడో ఇక్కడో ఉన్న పిహెచ్సిలు మాత్రమే ఉండేది కానీ బస్తీ ప్రజల సుస్థితి పోడగొట్టాలి బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులో రావాలని 350 బస్తీ దవాఖానాలను హైదరాబాద్లో ప్రారంభించారు రాను రాను ఏమైపోయిందంటే ఏ డాక్టర్ గారి దగ్గరకు పోయినా పరీక్షలు చేయాలి అంటే ఆ పరీక్షల పేరు మీద వేల రూపాయల డబ్బులు పేదలైపోతూ ఉన్నాయి రక్త పరీక్షలని మూత్ర పరీక్షలని ఎక్స్రే అని స్కానింగ్ అని ఇతర రకరకాల పరీక్షల మీద ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలకు లోనవుతూ ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జంట నగరాల్లో 350 బస్తీ దవాఖానాలు తెచ్చాం టీ డయాగ్నాస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశాం ఈరోజు హైదరాబాద్లో 20 రేడియాలజీ ల్యాబులు మనం ప్రారంభం చేసుకొని అందుబాటులోకి తెస్తా ఉన్నాం ఈ రేడియాలజీ ల్యాబ్స్ అంటే ఈరోజు మనం నార్సింగ్లో ఇక్కడ ప్రారంభించుకున్నది ఏంది ఈ రేడియాలజీ ల్యాబ్ అనేటువంటిది ఇక్కడ 4 రకాల సౌకర్యాలు మీకు అందుబాటులో ఉంటాయి ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ కానీ మమోగ్రఫీ సేవలు కానీ 2D ఎకో సేవలు ఈ 4 రకాల పరీక్షలు ప్రజలకు ఉచితంగా చేయడం జరుగుతుంది ఇప్పుడు బస్తీ దవాఖానాల్లో ఎక్కడ పోయినా కూడా మీరు మీ రక్తాన్ని అక్కడ వాళ్ళ శాంపుల్ తీసుకొని 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి 24 గంటల్లో మీ సెల్ ఫోన్కు పంపిస్తున్నారు డాక్టర్ గారి ఫోన్కు పంపిస్తున్నారు పేషెంట్ గారి ఫోన్కు కూడా పంపిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ 57 పరీక్షలు కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా లేటెస్ట్ కూడా వచ్చినాయి కనుక 134 పరీక్షలు ఉచితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు 57 రకాల పరీక్షలు ఫ్రీగా చేస్తున్నాం రాబోయే కొద్ది రోజుల్లోనే ఇంకా లేటెస్ట్ పరీక్షలు కూడా రాస్తా ఉన్నారు డాక్టర్లు ఇంకా బాగా క్లోజ్గా మానిటర్ చేయడానికి సో రాబోయే రోజుల్లో 134 రకాల పరీక్షలు ఉచితంగా ఈ టీ డయాగ్నాస్టిక్స్ ద్వారా మొత్తం హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే 350 బస్తీ దవాఖానాల్లో చేయడం జరుగుతుంది ఇప్పుడే మనం ఒక తెలంగాణ డయాగ్నాస్టిక్స్ మొబైల్ యాప్ కూడా ప్రారంభించినాం ఇవాళ రేపు అంతా గూగుల్ మ్యాప్ అయిపోయింది మనం ఎవరికైనా ఫంక్షన్ హాల్కు పోవాలన్నా ఎవరైనా ఇంటికి పోవాలన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకుంటున్నాం అది తొవ్వ చూపిస్తే పోతున్నాం మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ బస్తీ దవాఖానాలు ఎక్కడున్నాయి ఈ రేడియాలజీ ల్యాబ్ ఎక్కడుంది మరి ఆడికి ఎట్లా పోవాలి అంటే తొవ్వ తెలుస్తుంది అందరికీ అందుకే ఈరోజు ఒక గూగుల్ మ్యాప్ కూడా ప్రారంభించినాం ఎవరైనా గూగుల్ మ్యాప్స్ పోయి తెలంగాణ డయాగ్నాస్టిక్స్ అని కొట్టగానే అది చూపిస్తుంది బస్తీ దవాఖానా నీకు దగ్గర ఎక్కడుందో చూపిస్తుంది నీకు దగ్గర రేడియాలజీ ల్యాబ్ ఎక్కడుందో చూపిస్తుంది చూపించడమే కాకుండా అది ఆన్ చేసుకుంటే డైరెక్షన్ కూడా చక్కగా అది దొరకపోతుందిగా అది పెట్టుకున్నామంటే కార్లను మోటార్ సైకిళ్లను ఆటోల్లో కూర్చుంటే చక్కగా మిమ్మల్ని మీకు దగ్గరగా ఉండే బస్తీ దవాఖానకు మీకు దగ్గరగా ఉండే రేడియాలజీ ల్యాబ్కు తీసుకువెళ్ళడం ఉపయోగపడే విధంగా ఈరోజు యాప్ను కూడా మనం ప్రారంభం చేసుకున్నాం సో దట్ ఎవరన్నా ఇంకా ఇవాళ రేపు అందరూ పిల్లలు బాగా చదువుకున్నారు మీకు తల్లిదండ్రులు లేకపోయినా పిల్లలు గైడ్ చేసే పరిస్థితి ఉంది మరి ఎవరికైనా ఇంట్లో జ్వరం వచ్చింది డాక్టర్ గారు చూపించుకోవాలి మనము బస్తీ దవాఖాన దగ్గర ఎక్కడుందని కొడితే అదే చక్కగా తొవ్వ చూపిస్తుంది ఆడికి పోయినాక పరీక్షలు చేయాలి పరీక్షలు కూడా చేస్తారు ఇంకా దీనివల్ల ఈ యాప్లో ఇంకొక ఉపయోగం ఉంది మళ్ళీ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మీకు జ్వరం వచ్చింది నీ పాత రికార్డు కావాలంటే మనం దాచిపెట్టాం ఇంట్లో ఎక్కడో పోతాయి పాత ఎక్స్రే కావాలంటే దొరకది పాత పరీక్ష ఫలితాలు రిపోర్ట్స్ కావాలంటే దొరకాయి కానీ ఇక్కడ భద్రంగా ఉంటాయి
మీ పేరు కొట్టగానే నువ్వు ఏడాది కిందనో రెండేళ్ల కిందనో తీసిన ఎక్స్రే దొరుకుతుంది, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ దొరుకుతుంది, అప్పుడు చేసిన రక్త పరీక్షల వివరాలు కూడా అందులో ఉంటాయి. అంటే డాక్టర్ గారికి కూడా ఏమవుతుంది, పేషెంట్ హిస్టరీ కూడా తెలిసి గతంలో ఈయన ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఏం మార్పులు వచ్చినాయి అని మెరుగైనటువంటి వైద్యం ఇవ్వడానికి కూడా ఈ యాప్ దోహదపడుతుంది. అంటే మొత్తం హిస్టరీ ఆఫ్ ద పేషెంట్ కూడా దీంట్లో మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మాకు కూడా ప్రభుత్వానికి కూడా మానిటరింగ్ ఉంటుంది. ఏదన్నా బస్తీ దవాఖానలో సరిగా మీరు డాక్టర్ గారి మంచి చూడలేదు, పరీక్షా ఫలితాలు తొందరగా రాలేదు అన్నప్పుడు మీరు గ్రివియన్స్ సెల్ కూడా పెట్టినవల్ల మీరు అందులోనే కంప్లైంట్ కూడా లాంచ్ చేస్తే ప్రభుత్వం చర్య తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫీడ్బ్యాక్ కూడా మీకు బాగుంటే చాలా బాగుంది, అద్భుతంగా ఈ డాక్టర్ గారు పనిచేస్తున్నారు, లేదా నాకు మంచి సేవలు దొరికినాయి అంటే ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటుంది, గ్రీవియన్స్ సెల్ ఉంటుంది, పేషెంట్స్ కూడా ఫ్రెండ్లీ యూసేజ్ ఉంటుంది. అంటే ఇంత నగరంలో, ఇంత పెద్ద నగరంలో అందరికీ తెలియకపోవచ్చు ఎక్కడ ఆసుపత్రి ఉంది, ఎక్కడ రేడియాలజీ ల్యాబ్ ఉంది, ఎక్కడ పథాలజీ ల్యాబ్ ఉంది, ఎక్కడ డాక్టర్ గారు ఉంటారు, ఎక్కడికి వెళ్తే నాకు మంచి వైద్యం దొరుకుతుంది అంటే మీరు ఈ గూగుల్ యాప్లోకి వెళ్ళి సెర్చ్ చేయగానే బస్తీ దవాఖానా అడ్రస్ చూపిస్తుంది, అంతేకాకుండా ఈ ల్యాబ్స్ అడ్రస్ కూడా చూపిస్తుంది, హిస్టరీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క యాప్ అనేది ఇవాళ ప్రారంభం చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యాప్ మరి విస్తృతమైనటువంటి ప్రచారం జరగాలి, ప్రజలందరికీ కూడా తెలవాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని బస్తీ దవాఖానాల్లో కానీ, హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే పిహెచ్సిలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఈ యాప్ను పెద్దగా రాసి పెట్టండి. మన మున్సిపాలిటీల్లో కూడా అక్కడక్కడ మీరు నోట్ చేసి పెట్టి ఏమైందంటే ప్రజలకు అర్థమైపోతుంది ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చూసుకోవాలనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయం కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇప్పటిదాకా ఏదైనా పెద్ద రోగం వచ్చిందంటే అయితే గాంధీకి పోతున్నాం లేకపోతే ఉస్మానియాకి పోతున్నాం. గాంధీ ఆసుపత్రి ఏమో 200 ఏళ్ల కింద బ్రిటిష్ జమానాలో కట్టిన దవాఖానా గాంధీ. అది ఎప్పుడు పెట్టిన, కింగ్ ఎడ్వర్డ్ అని ఒక రాజు పేరు మీద బ్రిటిష్ సైనికులకు వైద్యం ఇవ్వడం కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. 100 ఏళ్ల కింద నిజాం నవాబు కట్టింది ఉస్మానియా ఆసుపత్రి. మరి ఇన్నేళ్లలో చాలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ కొత్త దవాఖాన అయితే రాలే, గదే గాంధీ గదే ఉస్మానియా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రజలు పెరిగినారు, కొత్త కొత్త రోగాలు పెరుగుతున్నాయి, అవసరాలు పెరుగుతున్నాయి, అందుకోసమే హైదరాబాద్లో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తేవాలని నిర్ణయించడం జరిగింది. మనకు దగ్గరగా గచ్చిబౌలి టిమ్స్ను కూడా ప్రారంభించబోతున్నాం. మొన్నటిదాకా దాన్ని కరోనా ఆసుపత్రిగా వాడినాం, ఇప్పుడు దాన్ని మూసేసి ఓన్లీ ఓపీ పెట్టి మొత్తం రీమోడల్ చేస్తున్నాం. దాన్ని అది సరిపోదని చెప్పి ఇప్పుడు ఉన్నది ఒక 6 లక్షల ఎస్ఎఫ్టీ ఉంది గచ్చిబౌలి టీమ్స్, పక్కన ఇంకో 7 లక్షల ఎస్ఎఫ్టీ కట్టి 13 లక్షల ఎస్ఎఫ్టీలో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గచ్చిబౌలి టీమ్స్లో మనం తీసుకురాబోతా ఉన్నాం. అట్లాంటిదే గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఒకటి, అల్వాల్లో మరొకటి, ఎర్రగడ్డలో మరొకటి. ఈ 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నలుదిక్కులా వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకేంది, మూడంచెల వ్యవస్థ. ఒకటి మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు ఇంటి దగ్గర వచ్చి మీకు సేవలు చేస్తున్నారు, మీకు ఎన్సిడి స్క్రీనింగ్ చేసి మీకు అందరిలో బీపీ ఎట్లా ఉంది, షుగర్ ఎట్లా ఉంది, మీకు బేసిక్గానే ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఎప్పటికప్పుడు మానిటర్ చేసేటువంటి వ్యవస్థ మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ వ్యవస్థలో మనం చేసుకుంటా ఉన్నాం, బస్తీ దవాఖానల రూపంలో మనం చేసుకుంటా ఉన్నాం. రెండవది, ఇప్పుడు మీరు గమనిస్తే ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్, టీ డయాగ్నోస్టిక్స్, రేడియాలజీ ల్యాబ్స్ ద్వారా చేస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా పెద్ద వ్యాధి వచ్చినప్పుడు ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించడం కోసం గాంధీ ఉస్మానియాకు తోడుగా మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తెస్తా ఉన్నాం. నిమ్స్ కూడా అప్పుడప్పుడు మనం అందరం చూస్తాం, అడిగిపోతే మంచం దొరకలేదు, బెడ్ దొరకలేదని ప్రకాష్ గౌడ్ అనని ఫోన్ చేయమంటారు, రంజిత్ రెడ్డి అనని ఫోన్ చేయమంటున్నాం. అందుకే నిమ్స్ను కూడా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు 1400 పడకలే ఉన్నాయి నిమ్స్లో, సరిపోతలేదు నిమ్స్, అక్కడ మరో 2000 పడకల ఆసుపత్రి నిమ్స్లో కూడా నిర్మించబోతా ఉన్నాం. ఇప్పుడు ఉన్నది 1400 అయితే కొత్తగా 2000 పడకలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిమ్స్లో దేబోతున్నాం. నలుదిక్కుల 4, ఒక్కొక్కటి 1000 చొప్పున 4000, నిమ్స్లో 2000, 6000 సూపర్ స్పెషాలిటీ పడకలు హైదరాబాద్లో పేద ప్రజల కోసం తేబోతా ఉన్నాం. అన్ని రకాల వైద్యం కూడా జరుగుతుంది. మీతో ఇంకో మనవి కూడా, అంటే ప్రజల్లో నమ్మకాన్ని కూడా పెంచాలి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. ఇవాళ బడ్జెట్ను గౌరవ ముఖ్యమంత్రి గారు డబుల్ చేసినారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, 11,000 కోట్ల రూపాయలు పైగా ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్కు బడ్జెట్ పెట్టుకున్నాం మనం. మందులు లేవు అనే ప్రశ్న లేకుండా అన్ని రకాల మందులు, బస్తీ దవాఖానలైనా పిహెచ్సిలోనైనా
పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో పెట్టించాం. ఇక బయటకు చిట్టి రాసుడు లేదిక, చిట్టి రాస్తే డాక్టర్ గారు ఇంటికి, ఇక చిట్టి బయటకు రాసుడే లేదిక, అంత గట్టిగా చెప్పినా మందులన్నీ కూడా పెట్టినాం. మరి చిట్టి బయటకు ఇంటికి రాస్తే ఇంటికి పోయే పరిస్థితి ఉంటుందిగా. ఆ పరిస్థితి లేకుండా మందులు తీసుకొచ్చినాం. రకరకాల పరీక్షలు, ఇప్పుడు రక్త పరీక్షల కోసం టీ డయాగ్నాస్టిక్స్ వచ్చింది, ఇవాళ ఎక్స్రే కానీ, మెమోగ్రఫీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, 2D ఎకో కానీ, అన్ని పరీక్షలు ఇప్పుడు మన నర్సింగ్లో స్టార్ట్ చేసినాం. ఇవాళ మీరందరూ కూడా మీ ప్రజల్ని ఇక్కడికి వచ్చి వాడుకోమని చెప్పాలి. ప్రైవేట్లోకి పోతే వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అంతకంటే మంచి ఎక్విప్మెంటే పెట్టినాం తప్ప మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్, ఏ సూపర్ స్పెషాలిటీ పెద్ద పెద్ద అపోలో యశోదాలో ఏ మిషన్లు ఉంటాయో, ఇలా ప్రభుత్వంలో కూడా అటువంటి మిషన్లు అటువంటి ఎక్విప్మెంట్లు తెచ్చి మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రజలకు మంచి వైద్యం అందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవాళ డెలివరీస్ విషయంలో కూడా నిమ్స్లో 200 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి తెస్తున్నాం, గాంధీలో 200 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి తెస్తున్నాం. మరి ఇట్లా కోటిలో ఇప్పటికే పెద్ద ఆసుపత్రి మనకి మరి మెటర్నిటీ హోమ్ ఉన్నది, పేట్ల బుడ్జిలో ఒకటి ఉన్నది, ఇంకా కూడా మరి గర్భిణీ స్త్రీల కోసం కూడా మరింత పెద్ద ఎత్తున విస్తృతంగా ఎంసీహెచ్ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులు కూడా రాష్ట్రంలో తీసుకురావడం జరుగుతూ ఉంది. సో గౌరవ ప్రజాప్రతినిధులు కూడా అప్పుడప్పుడు మా కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు, మా మేయర్ గారు, మా ఎమ్మెల్యే గారు కూడా ఒక గంట సేపు మీరు కూడా మాకు టైం ఇవ్వండి, మా ఆసుపత్రికి వచ్చి విజిట్ చేయండి, ఒక గంట సేపు ఆసుపత్రిలో కూర్చొని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే మీ సహకారం అందించండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి, ఎలా పని జరుగుతుందో కూడా మానిటరింగ్ కూడా చేయాలని చెప్పి నేను గౌరవ ఎమ్మెల్యేలందరినీ కూడా కోరుతా ఉన్నా. సో దట్ మీరు ఎంత ఎక్కువగా పోతే ఇంకా పనితీరు మెరుగుపడుతుంది, ప్రజలు కూడా నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే మా డాక్టర్లు కూడా కష్టపడి పనిచేస్తున్నారు, ఇవాళ అనేక రకాల సౌకర్యాలు కూడా పెరిగినాయి. మేము కూడా ఇవాళ పోటీతత్వంతో పోటీపడి పనిచేయాలని ఇవాళ మా ఆశాలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, డాక్టర్లు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలన్నీ కూడా నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో 13,000 ఉద్యోగాలకు వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్లు కూడా ఇచ్చి ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ అనేక కాస్ట్లీ ఆపరేషన్స్, ఇవాళ కొంతమంది గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, లివర్ మార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి, ఇలాంటి ఆపరేషన్స్ కూడా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తున్నాం. ఉస్మానియాలో, గాంధీలో, నిమ్స్లో, ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చి ఒక పైసా ఖర్చు కాకుండా ఊపిరితిత్తుల మార్పిడి కూడా చేయడం జరుగుతూ ఉంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి ఖరీదైనటువంటి వైద్యం ఉచితంగా ఇవాళ పేదలకు చేస్తూ ఉన్నాం. మోకాళ్ళ నొప్పి, ఇవాళ దాదాపు 60 ఏళ్ళు దాటితే ప్రతి 10 మందిలో ఇద్దరికి ముగ్గురికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అది మోకాళ్ళ నొప్పి ఆపరేషన్ అంటే ఇదేదో ఖరీదైన వైద్యం, పెద్దలకు మాత్రమే ఉంటుంది, పేదలకు ఉండదు అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు మన గాంధీలో, మన ఉస్మానియాలో, మన జిల్లా ఆసుపత్రుల్లో, మన మెడికల్ కాలేజీల్లో నీ రీప్లేస్మెంట్స్ కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంతకుముందు మోకాళ్ళ నొప్పి అంటే సన్షైన్ హాస్పిటల్ పోవాలి, అఖిల్ డాడీ దగ్గర పోవాలి, ఇంకేదో పేర్లు చెప్తురు, పోతే 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఒక్క పైసా లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిలోనే నీ రీప్లేస్మెంట్ చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినాం. దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. నిజంగా మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్లకు కొత్త జీవితం. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేరు, ఓ ఫంక్షన్కి పోలేరు, బాత్రూమ్ పోలేరు, స్నానం చేయాలంటే ఇబ్బంది. ఆ మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళ కోసం ఆ పేదలు ఇబ్బంది పడొద్దు, ఆ పేదలకు నీ రీప్లేస్మెంట్స్ కూడా ప్రభుత్వం ఉచితంగా చేయాలని చెప్పి కూడా ఆ సేవలు కూడా ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చక్కగా చేసుకుంటూ పోదాం. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆశాల వేతనాలు కూడా బాగా పెంచారు. గత ప్రభుత్వాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు ఆశాల వేతనం 1500 రూపాయలు ఉండే, ఇవాళ 9750 రూపాయలకు పెంచి దేశంలోనే అత్యధికంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. వేతనాలు పెంచుకున్నాం, మందులు పెంచుకున్నాం, ఎక్విప్మెంట్ కొనుక్కున్నాం, వసతులు పెంచుకున్నాం, కొత్త ఆసుపత్రులు నిర్మాణం చేసుకుంటున్నాం, జవాబుదారీతనాన్ని కూడా పెంచుకొని ఇంకా కష్టపడి ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖ అంతా కూడా పనిచేస్తుంటుంది. మరి ఈరోజు మనం స్టార్ట్ చేసినటువంటి టీ డయాగ్నాస్టిక్స్ ఎంత అద్భుతమైన ఫలితాలు అందించిందంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక నేను చెప్పిన మీకు 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని, ప్రభుత్వంలో ఈరోజు ఈ టీ డయాగ్నాస్టిక్స్ ప్రారంభించిన గత 2 సంవత్సరాల్లో 24,71,000 మంది టీ డయాగ్నాస్టిక్స్ సెంటర్కి వచ్చి పరీక్షలు చేసుకున్నారు. 24,71,000 మంది టీ డయాగ్నాస్టిక్స్లో పరీక్షలు ఉచితంగా చేసుకున్నారు. ఎన్ని పరీక్షలు చేసినాం? 87,97,000 పరీక్షలు ఇప్పటి వరకు టీ డయాగ్నాస్టిక్స్లో ఉచితంగా చేయడం జరిగింది.
అంటే ఇంత పెద్ద ఎత్తున ఇలా టీ డయాగ్నాస్టిక్స్ ద్వారా సేవలు పొందుతున్నారు. మీరు చూస్తుంటారు రోడ్ల మీద అక్కడక్కడ ల్యాబ్స్ డయాగ్నాస్టిక్ సెంటర్ అని, ఒక్కొక్క డయాగ్నాస్టిక్ సెంటరు 50-50 సెంటర్లు ఓపెన్ చేస్తుంది హైదరాబాద్లో. ఇప్పుడు మనం వాళ్ళతో పోటీ పడాలి. సరే డబ్బులు ఉన్న ఉంటే అడికి పోని ఇబ్బంది లేదు, కానీ పేదవాళ్ళు ఆ డయాగ్నాస్టిక్ సెంటర్లకు పోవాల్సిన అవసరం లేకుండానే ఇవో ఇవాళ మనం నార్సింగ్లో ఈ రేడియాలజీ ల్యాబ్ని స్టార్ట్ చేసినాం. నార్సింగ్ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఎవరన్నా పేదవాళ్ళు చూపించుకుంటే డాక్టర్ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 134 రకాల రక్త పరీక్షలు, అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తాం. కడుపులో ఏదైనా నొప్పి ఉంటే అవసరం అనుకుంటే డాక్టర్ గారు అల్ట్రాసౌండ్ చేస్తారు. గుండె నొప్పి ఏదైనా అనిపిస్తే 2D ఎకో చేస్తారు. ఇంకా ఏదైనా కాలు ఫ్రాక్చర్ అయిందో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎక్స్రే చేస్తారు. క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ మమ్మోగ్రఫీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడికి ఎవరైనా పేషెంట్ వస్తే అతనికి పరీక్షలు చేస్తాం, మందులు ఉచితంగా ఇస్తాం. డాక్టర్ గారు చూడడంతో పాటు మందులు ఇవ్వడం, పరీక్షలు చేయడం, ఆ పరీక్షలు ఆధారంగా ఇంకేదైనా పెద్ద సర్జరీ అవసరం ఉంటే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ రెఫర్ చేయాలన్నా, ఉస్మానియాకి చేయాలన్నా, నిమ్స్కి చేయాలన్నా అక్కడికి రెఫర్ చేసి అక్కడ కూడా అవసరమైన వైద్యాన్ని కూడా అందిస్తాం. సో ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం చక్కగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఈ రికార్డు కూడా మెయింటైన్ చేసే విధంగా ఇప్పుడో 3-5 ఏళ్ల కింద నువ్వు ఇక్కడికి వచ్చి చూయించుకున్నావు నార్సింగ్లో, మళ్ళీ 5 ఏళ్లకు జ్వరం వచ్చింది. పాత కాగితాలు లేకపోతే దొరుకుతాయా మీ దగ్గర? అవి ఏడబోయినాయో ఏమోయో చిత్తు కాగితాల కింద పోయినాయి అంటాం. కానీ ఇప్పుడు ప్రభుత్వమే భద్రంగా దాచిపెట్టద్దు దాన్ని. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ యాప్లో భద్రంగా 50 ఏళ్ల కింది కాగితం కూడా దొరుకుతుంది. 50 ఏళ్ల కింద నువ్వు చూయించుకున్నప్పుడు నీ రక్తంలో పరీక్ష ఫలితాలు ఏంటి, నీ ఎక్స్రే ఫలితాలు ఏంటి, నీ అల్ట్రాసౌండ్ ఫలితాలు ఏంటి, అవన్నీ కూడా చూసి డాక్టర్ గారు మంచి వైద్యాన్ని అందించగలుగుతారు. అంటే ప్రజలకు ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది కూడా తెస్తా ఉన్నాం. ఇప్పుడు మనకు ములుగు జిల్లా, సిరిసిల్ల జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ హెల్త్ ప్రొఫైల్ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఇవాళ ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క హెల్త్ డీటెయిల్స్ ప్రొఫైల్ అంతా కూడా తయారు చేసి భద్రంగా మరి వెబ్సైట్లో పెడతాం. అంటే మీకు ఏదైనా ఎమర్జెన్సీలో వేరే రాష్ట్రంలో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, లేదు మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా కూడా మీ హెల్త్ వివరాలన్నీ కూడా ఆ ప్రొఫైల్లో ఉంటాయి. వేగవంతమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడానికి ఈ హెల్త్ ప్రొఫైల్స్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులను ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇవాళ అందుకే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూస్తే తెలంగాణ వచ్చినాడు 30% మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు అయ్యేది, కానీ ఇవాళ 56% అవుతుంది. అంటే 26% పెరిగింది. ఎందుకు పెరిగింది? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు పెరిగినాయి, డాక్టర్లు వచ్చినారు, పెద్ద ఎత్తున ఎంసీహెచ్ హాస్పిటళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కనుక ఇవాళ 56% పెరిగింది. కేసీఆర్ కిట్ కూడా బ్రహ్మాండమైనటువంటి మార్పును తీసుకురాగలిగింది. మా ఆశాలు ఏఎన్ఎంలతో కూడిన నా విజ్ఞప్తి ఒక్కటే, మీ పరిధిలో ఎంత ఎక్కువ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగితే మీరంత బాగా పనిచేసినట్టు, ఎంత ఎక్కువ నార్మల్ డెలివరీస్ జరిగితే మీరంత బాగా పనిచేసినట్టు. నిన్ననే మహబూబాబాద్ జిల్లాలో ఒక కిట్ ఎన్సీడీ కిట్ను కూడా లాంచ్ చేసినాం. ఎన్సీడీ కిట్ అంటే ఆ కిట్లో బీపీకి, షుగర్కి సంబంధించిన గోళీలు ఆ కిట్లో పెట్టి ఇంటికి వెళ్ళి మా ఆశా వర్కర్ ఇచ్చొస్తారు. జనరల్గా ఈ మధ్య మన తెలంగాణలో చూస్తే దాదాపు 10% మందికి షుగర్ బీమారి ఉంది, 20% మంది ప్రజలకు బీపీ ఉన్నది. కానీ నీకు బీపీ ఉన్న విషయం నీకే తెలియదు, నీకు షుగర్ ఉన్న విషయం నీకే తెలియదు. అది తెలియకపోవడం వల్ల, మందులు వాడకపోవడం వల్ల ఆ బీపీ వల్ల అప్పుడప్పుడు బ్రెయిన్ హ్యామరేజ్, మెడ నరాలు చిట్లిపోయి సడన్గా మనిషి చనిపోయిండు అంటుంటాం. అప్పుడప్పుడు ఆ బీపీ ఎక్కువైనప్పుడు నీ కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది, నీ గుండె మీద ప్రభావం చూపించి తీవ్రమైనటువంటి వ్యాధికి అది దారితీస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్తారు, స్క్రీనింగ్ చేసి వారికి డాక్టర్ గారి ద్వారా పిహెచ్సిలో పరీక్షలు చేసి బీపీ, షుగర్ ఉన్నట్టయితే ఉచితంగా వారికి మందులు ఇచ్చే కార్యక్రమం. మంచి బ్యాగ్ ఒకటి ఇస్తాం, అందులో ఉదయం పూట అయితే వైట్ కలర్ ఉంటుంది, మధ్యాహ్నం అయితే గోధుమ కలర్ ఉంటుంది, రాత్రిపూట అయితే నల్ల కలర్. 3 జిప్స్ ఉంటాయి ఆ బ్యాగ్లో. పొద్దున వేసుకునే గోళీలు పొద్దున కవర్లో పెడతారు, మధ్యాహ్నం వేసుకునే గోళీలు గోధుమ కలర్ దాంట్లో లోడ్ చేస్తారు, రాత్రి వేసుకునే గోళీలు నల్ల కలర్ జిప్లో పెట్టి మంచిగా తెలుగులో రాసి పెడతారు, తెలుగు ఇంగ్లీష్లో దాని మీద రాసి ఉంటుంది. ఆ బ్యాగులో ఇంటికి పోయి నింపి ఆ బ్యాగును ఆ బీపీ, షుగర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చొస్తాం. అంటే వాళ్ళు దాన్ని వాడుకుంటే జాలిగా. ఇక ఇక్కడ మీ దవాఖానకు 3 నెలలకోసారి తెస్తారు, 3 నెలలకోసారి పట్టుకొచ్చి ఏమైనా బీపీ తగ్గిందా పెరిగిందా దాన్ని బట్టి
డోస్ పెంచాలన్నా తగ్గించాలనా, షుగర్ పెరిగిందా తగ్గిందా, డోస్ పెంచాలన్నా తగ్గాలనా. మూడు నెలలకు ఒకసారి పిహెచ్సిలో చెక్ చేస్తారు, బస్తీ దవాఖానలో చెక్ చేస్తారు, నెల నెల ఇంటికి పోయి అవసరమైన మందులు లోడ్ చేసి వాళ్ళ ఇంట్లోనే ఇచ్చేసి వస్తారు. గోళీలు వాడుతున్నారా లేదా కూడా మా ఆశాల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా మానిటర్ చేస్తాం. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ తీవ్రమైనటువంటి వ్యాధులను తగ్గించవచ్చు. మనం చూస్తుంటాం, నాకు తెలిసి ఇప్పుడు ఈ డయాస్ మీద 12 మందికి ఉండి ఉంటాయి అవన్నీ, షుగర్లు బీపీలు వీళ్ళందరికీ ఉండే ఉంటాయి. నేను పొద్దుగాల లేవగానే 3 గోళీలు వేసుకుంటా, వేసుకోకపోతే అది ఇబ్బంది అవుతుంది, దానివల్ల పెద్ద నష్టం లేదు. బీపీని షుగర్ను మనం, ఇట్స్ ఎ కామన్ డిసీజ్ అయిపోయింది ఇవాళ రేపు, కానీ దాన్ని కరెక్ట్గా వాడితే 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా మీరు ఏ ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. వాడకపోయినప్పుడు, హెచ్చు తగ్గుదలకు లోనైనప్పుడు అది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంటుంది. అందువల్ల దాన్ని అందరం కూడా వాడాలి. మీరు కూడా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మీ ఏరియాలో ఉండే ఏఎన్ఎంస్ని, బస్తీ దవాఖానతోని, ఆశాతోని మీరు కోఆర్డినేట్ చేసి మీ ప్రజలందరికీ చికిత్స అయిందా లేదా, మీ ప్రజలందరికీ ఆ కిట్లు అందుతున్నాయా లేదా, మీ ప్రజలు వాటిని వాడుతున్నారా లేదా, ప్రజాప్రతినిధులుగా మనం కూడా చూడాలి. ప్రజాప్రతినిధులు, మా కార్పొరేటర్ గారు డ్రైనేజ్ వేయించినా, రోడ్ వేయించినా, మా కార్పొరేటర్ గారు పార్క్ చేసినా, జిమ్ చేసినా అనే చూస్తున్నాడు, కానీ ఆరోగ్యం కూడా చూడాలి. మీరు ప్రజల ఆరోగ్యం కూడా సేవలో భాగమే. మీ మన ప్రజాప్రతినిధులం మౌలిక వసతులతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా మనం పట్టించుకోవాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య తెలంగాణను కూడా మనం సాధించాలంటే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. మీరు కూడా పూనుకోవాలి, మీరు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. ప్రతి కౌన్సిలర్ గారు, ప్రతి కార్పొరేటర్ గారు, మీరు మీ ప్రజల్లో ఒక అవగాహన తేవాలి. మీరు అనవసరంగా ప్రైవేట్లకు వెళ్ళకండి పేదవాళ్ళు,